విశాఖ జిల్లా గాజువాక గుప్త పారిశ్రామిక ప్రాంతంలో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు జరిగాయి. స్థానిక శ్రీహరిపురం సిరిడి సాయిబాబా దేవాలయంలో కార్పొరేటర్లు బోనల్ కమిషనర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులందరూ తన గురువుల్ని ప్రార్థించే రోజు. అంటే ఇది ముఖ్యంగా వ్యాసపౌర్ణమి. వ్యాసపౌర్ణమి అంటే అందరికీ భగవంతుడికే గురువు వ్యాసుడు అన్నమాట. అందుకే ఆయనకు వ్యాస భగవానుడు అంటారన్నమాట. ఆయన జయంతి సందర్భంగా ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళు గురువులకు స్మరించుకునే రోజు ఈ రోజు. కాబట్టి మన గురువు శిరిడి సాయిబాబా. శిరిడి సాయిబాబా అంటే ఆయన గురువుని. ఎందుకంటే ఆయన ఎక్కువగా మనం ఆదర్శంగా కొలుస్తామంటే సాయి అంటే ఓయి అంటారు ఆయన. అంటే మనం ఒక్కసారి సాయి అంటే ఆయన ఓయి అంటారు. ఆయన ఒకటే అన్నారు, మీరు నా దగ్గరికి ఒక్క అడుగు ముందుకు వేయండి, నేను 10 అడుగులు ముందుకు మీ దగ్గరికి వస్తాను అంటారు ఆయన. అలాంటి మహానుభావుడు దొరకడం మనకు ఎంతో అదృష్టం. అలాంటి గురువు దొరకడం కూడా అదృష్టం. ఆయన శ్రీ సాయిబాబా దత్తావతారాల్లోన 5వ అవతారం ఆయన. అందరూ అది గ్రహించాలి తప్పనిసరిగా. ఎందుకంటే అలాంటి గురువు దొరకడం అంటే చాలా. ఆయన తాలూకా జీవనమే చాలా అమూల్యమైనది. ఆయన జీవించే విధానం ఏంటంటే ఒకసారి మనం కానీ ఆ పారాయణ గ్రంథాన్ని చదివితే మనకి ఆయన తాలూకా తత్వాన్ని మనం ఈజీగా మనం తెలుసుకోగలం. ఆయన తత్వాన్ని తెలుసుకున్న వాళ్ళందరూ కూడా ఆయన ఏవో లీలలు అనుభవించడంలో చాలామంది 100% కూడా ఉన్నారు. ఎంతమంది సాయి భక్తులు గురు పౌర్ణమి కరోనా అయినా ఎంత బాధలైనా ఆ బాధల్ని పారద్రోళమని ఆయన స్మరించుకునే దినం ఈరోజు గురు పౌర్ణమి. అందుకే మనందరం కూడా సాయి భక్తులందరం కూడా ఆయన శిష్యులుగా ఆయన భక్తులుగా ఆయన పాద రేణువులుగా మనందరం కూడా ఆయన సేవ చేసుకునే రోజు. ఈరోజు మనకు తెలుగుందంటే మనం ఎంతమంది వేలాది మంది ఉన్నారు కానీ అందరికీ చెప్పాం, కానీ ఎవరైతే ఇక్కడికి వస్తారో వారికి బాబా అనుకుంటూ ఉన్నట్టు నా తాలూకా ఆలోచన. ఎందుకంటే చాలామందికి చెప్పాం కానీ ఎవరు అనుగ్రహం ఉంటే వాళ్ళే బాబా దగ్గరికి రాగలరు. లేకపోతే ఒక్క అడుగు కూడా ముందు చేయలేరు, బాబా దగ్గర అనుగ్రహాన్ని కూడా పొందలేరు. ఇది సాయి మాత. రామకృష్ణపురం అరవింటి వార్డు లో ఉన్న శ్రీ శ్రీ సాయినాథ పీఠం గురుభవాని గోవిస్వామి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఘనంగా జరుగుతుంది. తెల్లవారు 5 గంటల నుంచి బాబాకి పాలభిషేకాలు, మరి బాబాకి కనివెరగని ఆర్తి చాలా ఘనంగా జరుగుతుంది. అదేవిధంగా కూర్చుని భక్తులకు ప్రసాదం, రోడ్డు మీద అనంతరం కూడా 1000 మందికి పట్టణాలు ఇవ్వడం కూడా జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరు కూడా బాబా సుందరంగా నష్టపోతూ కోరుకుంటుంది.